డాక్టర్ మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చాలా వరకు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది బికాస్ తీసుకుంటుంటే కాపాడుకోగలుగుతాం మరి కి సంబంధించి పీఆర్పీ ఏమైనా హెల్ప్ అవుతుందా ఎస్ అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా మంది అనుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏం చేసుకున్నాను నేను ఇంకా ఇంకా తర్వాత నుంచి మనం రెగ్యులర్ పని మనం చేసుకుంటాము హెయిర్ వచ్చేస్తుంది అనుకుంటారు లేదండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ యాభై శాతం అయితే మెయింటెనెన్స్ అనేది ఇంకొక యాభై శాతం ఉంటుందండి ఏంటి ఆ మెయింటెనెన్స్ ఫేజు అని అంటే మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము అట్ ద సేమ్ టైం మీరు అడిగినట్టుగా పీఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటామండి పీఆర్పి ట్రీట్మెంట్ ఇంతకుముందు నేను జుట్టు పలసబడిందానికి లేదంటే జుట్టు రాలిపోవటానికి అని చెప్పి చెప్పున్నాను కానీ ఇదే పీఆర్పి ట్రీట్మెంటు ఈ హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసిన ఫాలికల్స్ హెల్దీగా గ్రో అవ్వటానికి అదే గ్రోత్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఈ పీఆర్పి ట్రీట్మెంట్ చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫాలిక్యుల్స్ మెచ్యూర్ అయిపోయి గ్రో అవటంతో పాటు అట్ ద సేమ్ టైం ఒత్తైన జుట్టు అండ్ హెల్దీ జుట్టునివ్వడానికి ఈ పీఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ఈ పిఆర్పి ట్రీట్మెంటు ప్రతి ఇరవై ఒక్క రోజుకి హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మినిమం సిక్స్ సెషన్స్ నుంచి నైన్ సెషన్స్ కొంతమందికి ట్వెల్వ్ సెషన్స్ కూడా ఇవ్వటం జరుగుతుందండి సో మెయింటెనెన్స్ ఫేజ్లో ఈ పీఆర్పి ట్రీట్మెంట్తో పాటు మళ్ళీ మేము ఇస్తున్న మెడికేషన్ ఏదైతే మీరు పాటిస్తారో అండ్ మీరు మేము చెప్పిన లైఫ్ స్టైల్ ఏదైతే చేస్తూ ఉంటారో హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి మెయింటెనెన్స్ ఫేజు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఉంటుందండి కొంతమందికి జస్ట్ కొన్ని ఫాలికల్సే అవసరం అవుతాయి కొంచెం కొంచెం బాల్నెస్సే ఉండి ఉంటుంది వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ పిఆర్పి సెషన్స్ కానీ మెయింటెనెన్స్ ఫేజ్ కానీ చింత కొంత సమయమే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ అనుకోండి అలా కాకుండా మేజర్ డిఫెక్ట్ ఉంది మేజర్ బాల్నెస్ని కవర్ చేయాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఈ మెయింటెనెన్స్ సెషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి నైన్ సెషన్స్ అవ్వచ్చు లేదంటే ట్వెల్త్ సెషన్స్ అవ్వచ్చు సో ఈ మెయింటెనెన్స్ ఫేజ్ ఏదైతే ఉందో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ చాలా కీలకం ఇందులో పీఆర్పి అనేది ఒక థెరపీ పాటు మేము ఇచ్చే మెడికేషన్స్ కానీ లేదంటే డైట్ చేంజెస్ కానీ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చూడొచ్చండి